బ్యాటరీ కూడా నాకు తెలియదు. ఈ కరోనా వచ్చింది, చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అందరూ కూడా ఇంట్లో ఉండి ఒక క్వారంటైన్, మన సెల్ఫ్ క్వారంటైన్ లో మనం ఉండి మన మట్టి మన సెల్ఫ్ క్వారంటైన్ మనం చూసుకొని మన ఆరోగ్యం మనమే పరిరక్షించుకోవాలని, మినిమం సోషల్ డిస్టెన్స్ మినిమం మనం బిహేవ్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు ఏ విధమైన సరే, ఐ మీన్ అదే ఎక్కడ ఏ వస్తువైనా కొనేటప్పుడు మీరు మోసపోయినా, అందులో అడల్ట్రేషన్ జరిగినా, లేకపోతే ఏ విధమైన ప్రాబ్లం జరిగినా సరే, వెంటనే కుమారదేవి గారి ద్వారా మాకు కంప్లైంట్ చేయవచ్చు. డైరెక్ట్ గా మా నెంబర్ ఆన్లైన్ లో ఉంటుంది. మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాబ్లం రాదు. మీరు ఎక్కడ భయపడాల్సిన పని లేదు, సిగ్గుపడాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు డబ్బులు ఇచ్చుకుంటున్నారు ఏ వస్తువునైనా సరే, డబ్బులు ఇచ్చుకునేటప్పుడు మీరు మోసపోకూడదు. అలా మోసపోయిన వెంటనే సరే ఫోన్లో 20 రూపాయలు కదా, 50 రూపాయలు కదా, 100 రూపాయలే కదా అని చెప్పి లక్షల్లో కూడా మోసం చేస్తారు. ఒక్కొక్క మనిషి దగ్గర 10 రూపాయలు లెక్క లెక్కేయండి. ఇక్కడ ఉండే వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ అవుతుంది, అది 10 రూపాయలు లాస్ అని చెప్పేసి మనం సింపుల్ గా తీసుకోకూడదు. ఆ 10 రూపాయలు అయినా సరే మనం మొత్తం ఆ 10 రూపాయలు మనం కష్టపడేది దొంగేసుకొచ్చిందేమీ కాదు కదా, అది కష్టపడి సంపాదిస్తేనే వచ్చింది ఆ 10 రూపాయలు అయినా సరే. దాన్ని అనవసరంగా వృధా చేయడం అనేది మంచిది కాదు. మీకు ఎవరైనా సరే ఇలాంటి విషయంలో అడ్డు కలిగినా మాకు వెంటనే కంప్లైంట్ చేయొచ్చు. మాది ఆన్లైన్ లో నెంబర్ ఉంటుంది, లేదా ఉమ్మదేవి గారి ద్వారా నెంబర్ తీసుకోండి. ఆ ఉమ్మదేవి గారి కంప్లైంట్ ఇవ్వండి, మేడం గారే వచ్చేసి మొత్తం నాకు వెంటనే అన్ని కూడా ఇచ్చేస్తారు. మీకు ఈ ఒక్క సమస్య కాదు, ఒకవేళ ఇలాంటి పని